ఆకాశవాణి కోవిడ్ తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఒక వెయ్యి ఎనిమిది వందల రెండు మందికి కోవిడ్ పంతొమ్మిది సోకింది రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో నిన్న ముప్పై ఆరు వేలకు పైగా పరీక్షలు నిర్వహించగా ఒక వెయ్యి ఎనిమిది వందల రెండు కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి దీంతో రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య లక్ష నలభై రెండు వేల ఏడు వందల ఒకటికి పెరిగింది కోవిడ్ నుంచి నిన్న మరో రెండు వేల ఏడు వందల పదకొండు మంది కోలుకున్నారు దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా పెరిగి డెబ్బై ఏడు పాయింట్ రెండు శాతానికి మెరుగుపడింది ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య లక్ష పదివేల రెండు వందల నలభై ఒకటిగా నమోదైంది కాగా నిన్న మరో తొమ్మిది మంది మరణించడంతో రాష్టంలో కోవిడ్ ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య ఎనిమిది వందల తొంభై ఐదుగా నమోదైంది ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా రెండు వందల నలభై ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి రాష్టంలోని పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రంగారెడ్డి జిల్లాలో నూట యాభై ఎనిమిది మందికి కోవిడ్ సోకినట్టు నిర్దారణ అయింది కరీంనగర్ జిల్లాలో నూట ముప్పై ఆరు సిద్దిపేట్ నూట ఆరు సంగారెడ్డి నూట మూడు వరంగల్ అర్బన్ జిల్లాలో తొంభై మూడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అరవై మూడు కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని ధైర్యంగా ఉంటే కరోనాను జయించవచ్చని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు ఈ ధైర్యాన్ని వర్కర్లు ఏఎన్ఎంలు ప్రజలందరికీ కల్పించాలని పిలుపునిచ్చారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో నిన్న ఇరవై రెండు వేల మంది ఆశా వర్కర్లు ఐదు వందల మంది ఏఎన్ఎంలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సమావేశంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణా తదితరులు పాల్గొన్నారు మంత్రి మాట్లాడుతూ తొంభై తొమ్మిది శాతం మంది కోలుకుని బయటపడుతున్నారని చెప్పారు ప్రపంచంలో ఎక్కడైనా కరోనాకు చికిత్స ఒకటేనని అనవసరంగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని ఆయన ప్రజలకు సూచించారు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ప్లాస్మా థెరపీ చేస్తున్నామని ఆయన చెప్పారు గ్రామాల్లో కరోనా పాజిటివ్ వ్యక్తులను మొదటి రోజే గుర్తించగలిగితే వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు కరోనా వైరస్ రాష్టంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి హెల్త్ వారియర్స్ కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు కింది స్థాయిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ కరోనాపై పూర్తి అవగాహన వచ్చిందన్నారు ప్రజలను కూడా చైతన్యపరిచి అతి త్వరలో పూర్తిగా కరోనాకు అడ్డుకట్ట వేద్దామని ఆయన పిలుపునిచ్చారు కరోనా నేపథ్యంలో ఈ రోజు నుంచి తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి శాసనసభ సమావేశం మందిరంలోనూ బయట భౌతిక దూరానికి ప్రాధాన్యతనిస్తూ సభ్యులు ఇతర ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ముఖ్యమంత్రి స్పీకర్ మండలి చైర్మన్ మంత్రులతో పాటు సభ్యులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో డెబ్బై రెండు వేల ఐదు వందల డెబై మూడు మందికి కోవిడ్ అనుమానిత నమూనాలు పరీక్షించగా పదివేల ఏడు వందల తొంభై నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి గత ఇరవై నాలుగు గంటల్లో పదకొండు పేల తొమ్మిది వందల పదిహేను మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం గణనీయంగా పెరుగుతోంది జాతీయ సగటు రికవరీ రేటు డెబ్బై ఏడు పాయింట్ మూడు సున్నా శాతం ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఇది డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ మెట్రో మళ్లీ పట్టాలెక్కింది అన్లాక్ నాలుగులో భాగంగా కేంద్రం ఇటీవల సడలింపులు ఇవ్వడంతో కారిడార్ వన్లో మియాపూర్ ఎల్బీనగర్ మార్గంలో రైలు కూతపెట్టింది ఉదయం ఏడు గంటలకు తొలి రైలు పరుగుదీసింది ఈ మార్గంలో మొత్తం ఇరవై ఏడు స్టేషన్లున్నాయి అందులో కంటైన్మెంట్ జోన్లైన మూసాపేట భరత్నగర్ స్టేషన్లను మూసివేశారు మిగతా స్టేషన్లలో ప్రతి ఐదు నిమిషాలకు ఒక రైలు నడవనుంది కోవిడ్ ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం